హాయ్ ఫ్రెండ్స్ నేను విరమను ఈరోజు వచ్చేసి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను పచ్చిమిర్చి తీసుకున్నా చిన్న తరిగా క్యారెట్ టమాటో కొత్తిమీర కరివేపాకు గ్రీన్ పీస్ తీసుకున్నాను కొన్ని ఇప్పుడు ఉప్మా చేయడానికి జొన్నలు సద్దలు రాగులు గోధుమలు నాలుగు కలిపి అది నూక పట్టించింది ఆ నూకతో మనము ఇప్పుడు ఉప్మా ఎలా చేసుకోవాలనేది చెప్తాను ఆ గ్లాస్తో నేను నాలుగు గ్లాసులు తీసుకున్నాను నూక ఇప్పుడు ఒక బాండి పెట్టుకోవాలి ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో రెండు స్పూన్ల నెయ్యి తర్వాత వచ్చేసి కొద్దిగా ఆయిలు మనకిష్టమైతే అంత నెయ్యితో అయినా చేసుకోవచ్చు మన ఇష్టం అది ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు అది వేడయ్యాక పోపు గింజలు వేయాలి ఆవాలు జీలకర్ర తర్వాత వచ్చేసి పప్పులు ఉంటాయి కదా మినపప్పు శనగపప్పు అవి రెండు కలిపినవి ఇవి వేసుకున్న తర్వాత ఇవి ఉల్లిపాయ పచ్చిమిర్చి మనం తరిగి పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి ఫస్ట్ అవి క్యారెట్ వేసుకొని కొద్దిగా మనం సాల్ట్ వేసామనుకో దీంట్లో మగ్గడానికి తొందరగా మగ్గుతుంది అన్నమాట సాల్ట్ వేసి కొంచెం కలుపుతూ ఉంటే తొందరగా మగ్గిపోతుంది ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇన్ని రకాలతో చేసుకుంటున్నాం కదా ఇది అన్నీ కలిపి వారంలో ఒకసారి మనము తిన్న పిల్లలకి పెట్టినా చాలా మంచిగా ఉంటుంది ఆరోగ్యంగా ఇవి ఇప్పుడు మగ్గినాయి కదా ఇంకా దీంట్లోకి మళ్ళీ వేసేటివి ఇప్పుడు వేసేయాలి టమాటో టమాటో బాగా మగ్గాలి కదా టమాటో గ్రీన్ పీస్ అంటే ఇవి మెత్తగా అయిపోతాయి త్వరగా కరివేపాకు కొత్తిమీర లాస్ట్లో వేసుకోవచ్చు ఇవన్నీ కొద్దిగా మగ్గాలి మళ్ళీ మూత పెట్టేస్తే కొద్దిగా మగ్గిపోతుంది ఇప్పుడు అయిపోయింది ఇది మగ్గిపోయింది మనం వాటర్ పోసుకోవాలి ఇప్పుడు వాటర్ అంటే గ్లాస్కి మూడు గ్లాసులు పోయాలి ఇది రవ్వ కొద్దిగా ఉడకాలి కదా జొన్న నూక నూక ఇవన్నీ ఉంటాయి కదా గోధుమ నూక రాగులు అందుకోసమని గ్లాస్కి మూడు గ్లాసులు వాటరు ఇప్పుడు సరిపడా ఉప్పు వేసేసుకొని ఇంకా మనం మూత పెట్టేసుకుంటే అవి వాటర్ మసలేటప్పుడు తీసి చూసి మళ్ళీ వాటర్ మసలుతున్నాయనుకో అప్పుడు మనం రవ్వ పోసుకోవాలి ఆ రవ్వ పోసేటప్పుడు కూడా గరిట తీసుకొని ఇట్లా పోస్తూ కలపాలి లేకుంటే మనకు ఇట్లా ఉంటలు కట్టేస్తుంది అనమాట ముద్దలుగా అలా లేకుండా ఇలా కలుపుతూనే పోయాలి అది కొద్దిగా మంట తగ్గించేసుకొని పెట్టుకోవాలి అప్పుడు మనకు బాగా ఉడుకుతుంది అనమాట అది మెత్తగా కొద్దిగా మామూలు ఉప్మా కంటే ఇది టైం ఎక్కువ పడుతుంది కానీ ఆరోగ్యానికి కూడా మంచిది కదా ఇది వీళ్ళన్నీ కలిపి తింటే మనము తినాలంటే ఎప్పుడో రొట్టె ఒకసారి చేసుకుంటాము ఉరికైతాము ఇవైతే అన్నీ కలిపి చేసేసుకుంటాం కదా అన్ని రకాలు ఇప్పుడు ఉప్మా చూడండి ఎంత బాగుందో దీంట్లోకి పల్లీల చట్నీ చేసుకున్నా చాలా బాగుంటుంది నేనైతే పల్లీల చట్నీ చేయలేదు మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు బాగా మగ్గింది మనం సిమ్లో పెట్టి వదిలేయాలి కలుపు మధ్య మధ్యలో కలుపుకుంటూ చూస్తూ అప్పుడు బాగా ఉడికిపోతుంది ఇది ఇప్పుడు కొత్తిమీర వేసాం కదా అయిపోయింది బౌల్లో తీసుకొని నేను అలా పెట్టేశాను పెట్టేసి ఇది కొత్తిమీర ఇలా వేసేసాను దానికి చిట్లం పొడి ఉంటుంది కదా అది తీసుకున్నాను కానీ పల్లీల చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది దీనికి కొద్దిగా నెయ్యి వేసుకొని అలా తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది పిల్లలకైనా పెట్టవచ్చు ఇది పిల్లలు హ్యాపీగా తినేస్తారు ఇది పెట్టేస్తే ఇలా నెయ్యి వేసినా చాలు వాళ్ళకు